ప్రచురించదగిన ఆదర్శ కావ్యం మన రామాయణం. ఈరోజు మన ఎయిమ్ స్కూల్ విద్యార్థులు ముచ్చటగా 3.5 నిమిషాలలో రామాయణాన్ని మొత్తం మీకు వినిపిస్తారు. మీరు విని ఆనందించండి. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు, అతనికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే 3 భార్యలున్నారు. దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయడం వలన వారికి రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అనే 4 కుమారులు జన్మించారు. విశ్వామిత్రుని ఆజ్ఞతో శ్రీరాముడు మిథిలానగరాన్ని పరిపాలిస్తున్న జనక మహారాజు దగ్గర ఉన్న శివధనస్సుని ఎక్కుపెట్టాడు. అంతటా జనక మహారాజు తన కుమార్తె సీతను శ్రీరామునికి, 2వ కుమార్తె ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం జరిపించాడు. తన తమ్ముడి కుమార్తెలిద్దరిని భరత శత్రుఘ్నులకి ఇచ్చి వివాహం చేశాడు. శ్రీరాముడికి పట్టాభిషేకం చేయడానికి దశరథ మహారాజు సిద్ధమయ్యాడు. కాని కైక తన అర్ణపుదాసి మందర చెప్పిన మాటలు విని శ్రీరాముడికి పట్టాభిషేకం చేయవద్దని, సీతారాములను 14 సంవత్సరాల అరణ్యవాసానికి పంపించాలని దశరథుని కోరింది. తండ్రి మాట కొరకు సీత, రామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తూ ఉండగా ఒకనాడు రావణాసుడి చెల్లి అయిన శూర్పణఖ శ్రీరాముని పొందాలని ప్రయత్నిస్తుంది. అది చూసిన లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసివేస్తాడు. ఆ అవమానాన్ని శూర్పణఖ తన అన్నయ్య అయిన రావణాసుడికి చెప్తుంది. అంతేకాక రాముడి భార్య సీత చాలా అందగత్తని, తనకు తగిన భర్తవు నీవేనని ఆశలు పుట్టిస్తుంది. రావణాసురుడు మారిచిన సహాయంతో సీతను అపహరిస్తాడు. సీతను లంకా నగరం అశోకవనంలో ఉంచుతారు. రామలక్ష్మణులు సీతాన్వేషణ చేస్తుండగా వారికి సుగ్రీవునితో మైత్రి ఏర్పడుతుంది. వాలి బాధ నుండి సుగ్రీవుని కాపాడతానని రాముడు సుగ్రీవునికి మాట ఇస్తాడు. సీతాదేవిని వెతికి రామునికి సహాయం చేస్తానని సుగ్రీవుడు మాట ఇస్తాడు. ఇలా ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటారు. మాట ప్రకారం సుగ్రీవుడు తన మంత్రి అయిన హనుమంతుడును సీతాదేవిని వెతకమని పంపిస్తాడు. హనుమంతుడు లంకా నగరంలో అశోకవనంలో ఉన్న సీతాదేవిని చూసి తాను రాము బంటునని, రాముడు ఇచ్చిన ముద్రికను ఆమెకిస్తాడు. అందుకు బదులుగా సీతాదేవి తన చూడామణిని హనుమంతునికి ఇచ్చి రామునికి ఇవ్వమని చెబుతుంది. త్వరగా రాముని వచ్చి రావణుని చంపి తనను తీసుకువెళ్ళమని చెబుతుంది. సరే అని చెప్పి హనుమంతుడు లంకను తగలబెట్టి రాముని వద్దకు వచ్చి సీతమ్మ జాడను చెబుతాడు. సీతమ్మ జాడ తెలుసుకున్న రాముడు లంకా నగరంపై యుద్ధానికి బాణల సైన్యంతో వెళతాడు. ముందుగా అంగదుని రావణ వద్దకు రాయబారిగా